మహాభారతంలో పగయగలిగేనేమి పామున్న ఇంటిలో ఉన్నయట్లగాక ఎట్టులుండు అంటారువా. పగ ఉందనుకోండి అన్నీ ఉన్నాయి, ఇంట్లో పాము ఉన్నట్టు ఉంటుంది, చక్కగా మంచం ఉంది, తన గదిలో తన మంచం ఎక్కి పడుకున్నాడు, కానీ పెద్ద త్రాచుపాము 11 అడుగుల త్రాచుపాము ఒకటి తిరుగుతోంది గదిలో, నిద్రపడుతుందా? పట్టదు. పగ ఉంటే అన్నీ ఉన్నా నిద్రపోడు అంటే శాంతి ఉండదు, గుండె నిండా ప్రేమ ఉంది పరమ ప్రశాంతంగా ఉండగలడు. ప్రేమ వైపుకి అడుగేశావా కలిపురుషుణ్ణి తొలగించగలవు, కోపం వైపుకి అడిగేశావా పరిష్కారం ఉండదు కలిపురుషుడి నోట్లోకి వెళ్ళిపోతావు. ఎటు వెళ్ళాలనుకుంటున్నావు నీ సాధన బట్టి ఉంటుంది, నీ తొట్టుబాటు దిద్దుకోవడంలో ఉంటుంది. ఇది మహానుభావుడు బృహదశ్యుడుపై ధర్మరాజుతో ప్రతిపాదించడంలో ఉన్నటువంటి విశేషం. అందుకే కలిపురుషుడు నలమహారాజు గారిని పట్టుకోవాలనుకున్నాడు. అసలు మీకు ఒక మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, కలియుగంలో ఎప్పుడూ స్మరించవలసినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు నిద్ర లేవగానే 4 పేర్లు తలుచుకోవాలి. మొదటి పేరేది అంటే కర్కోటకుణ్ణి తలుచుకోవాలి, కర్కోటకుడు పాము. 2వది దమయంతిని తలుచుకోవాలి. 3 నలమహారాజు గారిని తలుచుకోవాలి. 4 ఋతుపర్ణుణ్ణి తలుచుకోవాలి. ఈ నలుగురిని ఎవరు తలుచుకుంటారో వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు. కలిపురుషుడు రాడు అన్న మాటకు అర్థం ఏమిటి? నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, అది ఆలోచనలతో ఉంటుంది. అవి ఎప్పుడూ కూడా దైవీ సంపత్తితో కూడుకున్న ఆలోచనల వైపుకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఎవరిని నింద చేయడు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి. నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను, రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు, కోరిక ఎక్కడుంటుందో క్రోధం అక్కడుంటుంది అని చెప్పాను. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, వెంటనే నేనేం చేస్తాను? నా కోరిక తీరకపోవడానికి వీడు కారకుడని ఎవడో ఒకడిని నేరస్తుణ్ణి చేసే ప్రయత్నం చేస్తాను. విమానం ఎక్కేశాను, చెన్నై వచ్చేసాను కాబట్టి సరిపోయింది. ఏ కారణం చేతనైనా నా విమానం తప్పిపోయింది అనుకోండి, నేను ఎక్కలేకపోయాను విమానం, అప్పుడు వెంటనే నేను ఇంకొక గంట ముందు బయలుదేరి ఉంటే ఉత్తిని అక్కడ కూర్చుని కబుర్లు చెప్పకుండా వేళ పట్టున బయలుదేరి ఉంటే బాగుండుండేది అంటానా? అన్నం ఆ కారు బాగుండనప్పుడు వాడు ఎందుకు ఎక్కించుకోవడం నన్ను? అంటే తీసుకొచ్చిన వాడిను నేను వెడతాను ఒర్రో అంటే కూర్చోండి 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 అని కూర్చోబెట్టేసింది, వదిలేస్తే పోయేది. ఊళ్ళో అందరినీ నేరస్తుల్ని చేసి వాళ్ళ మీద కోప్పడతాను తప్ప అయ్యో నేనెందుకు బయలుదేరలేదు అని అంటాను. ఏంటి ఒక్కనాటికి అనను, ఎక్కడ కామం ఉంటుందో అది తీరనప్పుడు క్రోధం ఉంటుంది, క్రోధం ఎక్కడుందో మళ్ళీ అంతే, ఎవణ్ణి పట్టుకుందాం ఎవణ్ణి దానికి బాధ్యుణ్ణి చేసేద్దామని చూస్తుంటుంది. అప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. నేను ఒక పని చేశాను, ఈశ్వరానుగ్రహం తోడు కాలేదు. తోడు కాలేదంటే ఏదో కారణం ఉంది, నా ఎందేదో దోషం ఉంది, నేను దిద్దుకోవలసింది ఉంది అని తన వైపు నుండి ఆలోచించాడు. ఎవరి మీద కోప్పడతాడు? ప్రశాంతంగా ఉంటాడు. అందుకే మనసు వెళ్ళవలసిన వైపుకి వెళ్ళిందనుకోండి కలిపురుషుడి ప్రభావం నుంచి తప్పుకుంటాడు. అలా మనసు వెళ్ళాలి అంటే తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయాలు, రోజు స్మరించవలసినటువంటి పేర్లు ఈ 4. ఈ 4 చెప్తూ నలుడి యొక్క కథని తప్పకుండా స్మరించండి అని చెప్పారు.